Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆయన స్కామ్ అన్నారు, వీరు కామ్గా ఉన్నారు. రాజకీయం అంటేనే విమర్శకు ప్రతి విమర్శ, ఆరోపణకు ప్రత్యారోపణ. ఆంధ్రప్రదేశ్లో ఈ కట్టుబాట్లు తెంచుకుని విశృంఖల బూతు దాడులు నిత్యకృత్యమయ్యాయి. నీ అమ్మ మొగుడు అని అంటే బోస్టిక్తో సమాధానం ఇస్తున్నారు. ఇన్స్టెంట్ రియాక్షన్ కి వేదిక అని ఏపీ పాలిటిక్స్ లో ఒక విషయంలో మాత్రం వైసీపీ నుంచి మౌనమే సమాధానం అవుతోంది. ఇది వ్యూహాత్మకమా, అదును కోసం నిరీక్షణ అనేది మాత్రం తెలియడం లేదు. టీడీపీ నిర్వహించిన మహానాడు సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ పాల్పడిన ఓ భారీ కుంభకోణాన్ని బయటపెడుతున్నానని తమ అనుకూల మీడియా ద్వారా లీకులు ఇచ్చారు. దీనికి వైసీపీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మేం పారదర్శకంగా ఉన్నాం, మమ్మల్ని ఏమి పీకలేవు అనే కౌంటర్ వస్తుందని వైసీపీ కేడర్ ఊహించింది. అలాంటిది ఏమీ జరగలేదు. దీంతో నారా లోకేష్ స్కామ్ అంటుంటే వైసీపీ లైట్ తీసుకుందా, నిజంగానే ఏదైనా పెద్ద కుంభకోణానికి పాల్పడిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. నెలలు గడిచింది, లోకేష్ ఏ స్కామ్ బయటపెట్టలేదు. వైసీపీ లెక్కరదందా గురించి పార్టీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. చాలా రోజుల తర్వాత గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆరోగ్య సంజీవని పేరుతో ఏర్పాటు చేసిన వైద్య సేవల కేంద్రాన్ని నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సందర్భంలో వైసీపీ సర్కారులో జరిగిన ఓ భారీ కుంభకోణాన్ని త్వరలో బయటపెడతానని బహిరంగంగానే నారా లోకేష్ ప్రకటించారు. దీనిపైన వైసీపీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అసలు ఏ కుంభకోణమూ జరగలేదా, నారా లోకేష్ ప్రకటనలకు హైప్ ఇవ్వడం ఎందుకు అనుకున్నారో తెలియదు గాని వైసీపీ శిబిరం నుంచి ఖండన లేదు, ఎదురుదాడి లేదు. టీడీపీలో మాత్రం నారా లోకేష్ ఏం స్కామ్ బయట పెడతారని ఆతృతతో కేడర్ నుంచి లీడర్ వరకు ఎదురు చూస్తున్నారు. మరి నారా లోకేష్ ఏ స్కామ్ బయట పెడతారో చూడాలి.